ఒకే ఒక్క సీన్తో కన్ను కొట్టి కుర్రకారును తన వైపు తిప్పుకుంది కేరళ కుట్టి ప్రియా ప్రకాష్ వారియర్. భాషతో సంబంధం లేకుండా అందరూ ఈ బామ్కు ఫిదా అయిపోయారు. సోషల్ మీడియా చలవతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ మలయాళీ సుందరి గాలి ఇప్పుడు బాలీవుడ్ వైపు వీస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన టెంపర్ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సింబా పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. కరణ్ జోహర్ నిర్మాత, రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రణ్వీర్ కు జోడీగా ప్రియా ప్రకాష్ వారియర్ను ఖరారు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె పాత్ర పెద్దగా ఏమీ ఉండదని సినీ వర్గాల సమాచారం. కన్నుగీటి ఓవర్ నైట్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈమెపై బాలీవుడ్ ఆసక్తి కనబరుస్తోందట. అందుకే ఈమెను బాలీవుడ్కి పరిచయం చేయాలని కరణ్ జోహర్ భావిస్తున్నారని టాక్. వాస్తవానికి రణ్వీర్ సింగ్ కు ప్రియా ప్రకాష్ పెద్ద ఫ్యాన్. మరి తన అభిమాన హీరో సరసన నటించే అవకాశం వస్తే ప్రియా ప్రకాష్ ఆనందానికి అవధులు ఉండవేమో. మరోవైపు దర్శకుడు రోహిత్ శెట్టి కూడా దక్షిణాది హీరోయిన్లకు ప్రాధాన్యత ఇస్తుంటారు. తమిళంలో సూపర్ హిట్ అయిన సింగం సినిమాను అదే పేరుతో హిందీలో అజయ్ దేవగన్తో రీమేక్ చేశారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ను హీరోయిన్గా తీసుకున్నారు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఓ దక్షిణాది సినిమాకు రీమేక్గా వస్తున్న సింబాలో కూడా ఇక్కడి హీరోయిన్నే తీసుకునే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఇంతకీ ప్రియా ప్రకాష్ ఈ సినిమాలో ఉందా, ఉంటే హీరోయిన్ పాత్ర ఇస్తున్నారా, లేదంటే ఆమె కోసమే ప్రత్యేకంగా ఏదైనా పాత్ర సృష్టిస్తున్నారా? ఇలాంటి విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. సింబాను ఈ ఏడాది డిసెంబర్ 28న విడుదల చేయాలని చూస్తున్నారు.